సో ఇవాళ వీడియోలో రివ్యూ కాదు, ఓకేనా? రివ్యూ అయితే కాదు, నేను శారీస్ని లెహంగాస్ కిందకి కన్వర్ట్ చేస్తాను కదా, సో ఆ వీడియో అనమాట. రీసెంట్గా నా ఫేవరెట్ శారీ గోల్డెన్ టిష్యూ శారీ, దాన్ని లెహంగా కిందకి కన్వర్ట్ చేసిన అనమాట. ఇట్స్ అబ్సల్యూట్లీ సో బ్యూటిఫుల్, యూ గైస్ గోన్ లవ్ ఇట్ అనమాట. ఎందుకంటే నాకు కూడా పిచ్చ పిచ్చగా నచ్చేసింది, అండ్ యూ డెఫినెట్లీ లవ్ ఇట్ గైస్, బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్, గోల్డెన్ శారీ. ఎస్, బిఫోర్ వీ గెట్ ఇన్ ద వీడియో, ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సైడ్ కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ @CHHarshitaSunu. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతోపాటు మీషో రెఫరల్ లింక్, మీషో రెఫరల్ లింక్ ఎందుకు అనుకుంటారా? నేను శారీ అండ్ దానికి కావాల్సిన అదర్ థింగ్స్ అన్ని కొన్ని మీషోలో పర్చేస్ చేశాను, సో వాటి డీటెయిల్స్ కోసం నేను మీషో రెఫరల్ లింక్ అలాగే ఆ ప్రోడక్ట్స్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నా లెహంగా నచ్చి మీరు కూడా అలా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, సో అలా ఆ విధంగా నేను మీషో రెఫరల్ లింక్ ఎందుకంటే మీరు నా రెఫరల్ లింక్ ద్వారా మీషోని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ ఫస్ట్ 3 అవర్స్ పైన 20% డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో అందుకే నేను మీకు ఈ డిస్క్రిప్షన్లో మీషో రెఫరల్ లింక్ అయితే ఇస్తాను. ఇంకా ఇన్ కేస్ ఆల్మోస్ట్ ఆల్ అందరూ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా ఎవరైతే డౌన్లోడ్ చేసుకుని ఉండరు, మీరు నా రెఫరల్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు కూడా బెనిఫిట్ కదా, సో దాట్స్ వాట్. అండ్ ప్రోడక్ట్ నా లెహంగాకి నేను ఏమేమి మీషో నుంచి తీసుకున్నాను, సో ఆ డీటెయిల్స్ మీకు ఆ ప్రోడక్ట్స్ యొక్క లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు నచ్చి మీరు కూడా నాలాగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం లింక్స్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి, ఓకేనా? సో అలాంగ్ విత్ దట్ నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, సో ఒకసారి వెళ్ళి చూసి ఫాలో కొట్టేసి సపోర్ట్ చేస్తారు కదా, సపోర్ట్ చేయండి, ఓకేనా? కోరుకుంటున్నాను. అండ్ దాంతోపాటు ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేస్తున్నాను, @CHGeetha. ఆ ఛానల్లో కూడా నేను డాన్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి ఆ ఛానల్ కూడా వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నా. సో లెట్స్ అబౌట్ ద ఇంట్రో, ఆలస్యం చేయకుండా వెంటనే మన వీడియోలోకి అయితే ఎంటర్ అవుతాం, బికాజ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు షో ద లహంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు శారీ చూపిస్తాను. ఈ శారీ నేను ఆల్రెడీ మీకు రివ్యూ ఇచ్చినాను, ఆ రివ్యూ లింక్ కూడా షేర్ చేస్తాను నేను. సో ఫోటో అయితే ఇది, మేబీ ఒకవేళ మర్చిపోయింటే, ఒకవేళ చూసినకపోతే ఇదే ఆ శారీ అనమాట. గోల్డెన్ టిష్యూ శారీ, మొత్తం కూడా గోల్డెన్ టిష్యూ శారీ. ఐ లవ్ టిష్యూ థింగ్స్, యూనో, చాలా చాలా బాగుంటాయి, ఎస్పెషల్లీ గోల్డెన్ కలర్ది. సో శారీ మొత్తం ఇదే అనమాట, మనకు గోల్డెన్ అండ్ బయట దగ్గర మాత్రం మనకి లిటిల్ బిట్ సిల్వర్ శారీ డిజైన్ అయితే వచ్చింటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇదే శారీ మీకు రివ్యూ, ఎప్పుడైతే దీన్ని రివ్యూ చెప్పలేనులేండి, సో రివ్యూ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను రివ్యూ లింక్, ఒకసారి వెళ్ళి చూడండి ఒకనా దీని రివ్యూ. సో దాట్స్ ద శారీ, దాన్ని నేను ఎలా కన్వర్ట్ చేశానో చూపిస్తాను, ఓకే? ఫస్ట్ ఐ విల్ షో లెహంగాని డైరెక్ట్గా చూపిస్తాను మీకు. సో బ్యూటిఫుల్ అండి శారీ, ఈజ్ ఓకే, శారీ మంచిగానే కనిపిస్తుంది కట్టుకుంటే, బట్ శారీని నేను ఎక్కువ మెయింటైన్ చేయలేను, ఐ కాంట్ మెయింటైన్ శారీ, రాదర్ దాన్ నాకు హాఫ్ శారీస్ అంటే చాలా ఇష్టం. సో ఈజీగా ఉంటుంది, లైక్ టైం సేవింగ్గా ఉంటుంది, సో అందుకే ఎక్కువసేపు కూడా క్యారీ చేయొచ్చు ఈ హాఫ్ శారీస్పై. సో అందుకే నేను మ్యాక్సిమమ్ నా శారీస్ అన్నీ కూడా హాఫ్ శారీస్ కింద కన్వర్ట్ చేస్తాను, ఏవైతే బ్యూటిఫుల్ అనుకుంటాను, లైక్ శారీస్ చాలా బాగుంటాయి అనిపిస్తాయి కదా, అవి కన్వర్ట్ చేసేస్తాను, ఓకేనా? ఎందుకంటే నేను శారీస్ వేయలేను, ఒక్కసారికే వేసేది అంతే. సో దిస్ ఇస్ లెహంగా, శారీ పార్ట్ ఏదైతే ఉందో అంతా కూడా నేను లెహంగా కిందకే పెట్టేసిన అనమాట, లెహంగాకే పెట్టేసినాము. ఓన్లీ పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు దగ్గర కొంచెం సిల్వర్ జరీ వర్క్ వచ్చింది, సో ఆ పళ్ళు ఒకటి కట్ చేసాము. అండ్ బ్లౌజ్ మొత్తం కూడా ఇదే పెట్టించినాం అనమాట, ఈ లెహంగాకే పెట్టించినాం. సో ఫ్రిల్ అయితే కేకగానే వచ్చిందండి, ఫ్రిల్ చూసారా, చాలా పెద్దగా వచ్చింది ఫ్రిల్, యూ నో, మొత్తం శారీ కాబట్టి మనకి మనం చెప్పే విధంగా కుట్టే వాళ్ళు ఉంటే పర్ఫెక్ట్గా ఏ డ్రెస్ అయినా వస్తుంది అనమాట. సో అలాంటి వాళ్ళని చూసుకోండి మీరు, నాకైతే నాకు పర్ఫెక్ట్గా మా ఆంటీ కుడతారు, సో దట్స్ సో లవ్లీ, ఐమ్ సో లక్కీ టు. సో ఇలా ఈ విధంగా కుట్టించిన. సో నార్మల్ లెహంగా అంటే నార్మల్ లెహంగాస్, కొంతమంది లెహంగాస్లో కూడా కొన్ని కొన్ని డిఫరెంట్ ఏమంటారు, ఏముంటో చెప్పని ఇక్కడ రావట్లేదు,
డిఫరెంట్గా ఉంటాయి కదా, ఈ లెహంగా ఇలా కుట్టాలి, ఈ లెహంగా ఇలా కుట్టాలి, కొన్ని లెహంగాస్ ఇలా కుడతారు, కొన్ని లెహంగాస్ అలా కుడతారు. సో నేను ఎలా కుట్టించినాను చూపిస్తాను. సో వేస్ట్ అయితే ఇంత పెద్దగా పెట్టించింది మా మమ్మీ, ఎందుకో నాకు తెలియదు, ఎందుకో నేను చెప్తాను నాకు తెలుసు, ఎందుకంటే ఫుల్ ఎక్కువ రావాలనేసి పెట్టించినారనమాట. సో యాక్చువల్లీ చూసారా ఇంత ఎక్కువ పెట్టించింది మమ్మీ. ఇక్కడ బెల్ట్ టైప్ ఇచ్చినారు అండ్ నాట్స్ ఇక్కడ బెల్ట్ టైప్ పెట్టించింది మమ్మీ, నాట్స్ పెట్టించింది, ఆల్సో జిప్ కూడా అనమాట. జిప్ మా టైలర్ ఆంటీనే పెట్టినారు. సో నార్మల్గా కొంతమంది ఏం చేస్తారు, ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది ప్లెయిన్గా వదిలేస్తారు. బట్ మేమేం చేస్తున్నాము, శారీకి పైన బార్డర్ వస్తుంది కదా, సో ఆ బార్డర్ అంతా మేము వెయిస్ట్ దగ్గర బెల్ట్ సైడ్ పెట్టించినాము. ఇలా పెట్టడం వల్ల మేము ప్రతి లెహంగాకి మ్యాక్సిమం చిన్న బార్డర్ ఏదైతే ఉంటుందో అది పైన వెయిస్ట్ సైడ్ పెట్టిస్తామన్నమాట, బికాస్ ఇట్ లుక్స్ డిఫరెంట్. సో ఇలా పెట్టడం వల్ల చాలా బాగా అనిపించింది. అండ్ ఈ ఫ్రిల్స్ ఏవైతే ఉన్నాయో చాలా దగ్గరికి పెట్టి స్టిచ్ చేసాము. సో చూసారా కనిపిస్తుంది కదా ఈ ఫ్రిల్స్, ఇవన్నీ స్టెప్స్ దగ్గర పెట్టించి మొత్తం బ్యాక్ సైడ్ కూడా అలానే కంటిన్యూషన్ దగ్గర పెట్టించి ఇక్కడ వరకు. ఇది కొంచెమే ఉండేటట్టు చూసుకోవాలి, మరీ ఎక్కువ కూడా ఉండకూడదు. కొంతమంది లైక్ ఈ బెల్స్ అనేవి ఇక్కడ వరకు పెడతారు. ఇక్కడ వరకు పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి లెహంగా ఫ్రిల్లు ఎక్కువ పెట్టి కుట్టించినా ఆ ఫ్రిల్ అనేది కనపడదు, అంతా అతుక్కుపోయినట్టు ఉంటుంది. సో ఈ బెల్ట్ దగ్గర మనము ఈ ఫ్రిల్స్ స్టిచ్చింగ్ కొంచెం వరకు, ఈ ఫ్రిల్స్ స్టిచ్చింగ్ కూడా ఎందుకంటే చాలామంది ఫ్రిల్స్ స్టిచ్చింగ్ కూడా చేయరనుకుంటా, బట్ ఈ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తేనే మీకు నీట్గా కూర్చుంటుంది లెహంగా. చూసారా ఇప్పుడు నేను ఆల్రెడీ 2-3 times వేసాను, అయినా కానీ ఎంత నీట్గా కూర్చున్నాయి చూడండి ఈ ఫ్రిల్స్ అన్నీ. సో అందుకే అనమాట ఇవి చిన్న చిన్న పాయింట్స్, మీరు ఇన్ కేస్ లెహంగా కుట్టించుకోవాలనుకుంటే ఇవి చిన్న చిన్న పాయింట్స్ అనమాట. దట్ ఐమ్ సజెస్టింగ్ యూ లైక్ దిస్, ఇలా కుట్టుకుంటే మీకు బెస్ట్గా ఉంటుంది లుకింగ్ కానీ ఏదన్నా కానీ. సో వెనకలో కూడా అదే విధంగా ఫ్రిల్స్ పెట్టించి అండ్ స్టిచ్ చేసేసాం, కంప్లీట్లీ స్టిచ్ చేసేసాము. సో దట్ ఇక్కడ నుంచి చూసారా ఇక్కడ నుంచి మీకు ఏం స్టిచెస్ ఉండవు, నీట్గా అనేది లెహంగా ఫ్రిల్స్ కనిపిస్తుంది, జరగకుండా పక్క జరగకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో లెహంగా ఫ్రిల్ అయితే కేక. ఈ బార్డర్ చూసారా, శారీ బార్డర్ ఇది, ఎక్కడ కూడా ఏం కట్ చేపియలేదు మేము, కంప్లీట్లీ శారీ బార్డర్ ఎలా ఉండేది అలానే పెట్టేసామన్నమాట. సో దీని లోపలికి లైనింగ్ కోసం ఏది వేపించింటాం అనుకుంటారు, నేను చెప్తాలేను. సో దీని లోపల లైనింగ్కి మేమైతే సాటిన్ క్లాత్ తీసుకున్నాము, గోల్డ్ సాటిన్ క్లాత్. మాకు గోల్డ్ ఎగ్జాక్ట్ గోల్డ్ అయితే దొరకలేదు, బట్ మీకు అయితే ఏం డిఫరెన్స్ కనపడట్లేదు. ఇట్స్ నాట్ గోల్డ్ ఎగ్జాక్ట్లీ, ఇది కొంచెం క్రీమ్గా ఉంది, బట్ వీడియోలో మీకు గోల్డ్గా కనిపిస్తుంది. సో కొంచెం క్రీమీగా ఉంది, ఈ ఎగ్జాక్ట్ గోల్డ్ అయితే కాదు. సో సాటినే ఎందుకంటే లైక్ ఈ టైప్ ఆఫ్ టిష్యూ దాంట్లోకి సాటిన్ వేస్తేనే బాగుంటుంది. టిష్యూకైనా కానీ మీరు వెదర్ ఇట్ ఈస్ నెట్ లెహంగాస్కైనా కానీ మీరు సాటిన్ వేసుకుంటే లోపల లైనింగ్ ఆ లెహంగా అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎస్, అట్రాక్టివ్గా. సో చూస్తున్నారు కదా ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుంది. మీరు నార్మల్ పాలిస్టరా లోపల లైనింగ్ వేసేది, సో ఆ టైప్ ఆఫ్ లైనింగ్ క్లాత్ వేస్తే మాత్రం ఆ లెహంగా అంత లుక్ రాదండి, ఎస్పెషల్లీ ఫర్ టిష్యూ లెహంగాస్ అండ్ నెట్ లెహంగాస్. మీరు మిగతా దానిలోకి పాలిస్టర్ వేసుకున్నా బయటికి ట్రాన్స్పరెంట్గా కనపడదు కాబట్టి మీరు ఏది వేసుకున్నా ఓకే, బట్ ఈ టిష్యూ అండ్ నెట్ లెహంగాస్ ఏవైతే స్టిచ్చింగ్కి ఇవ్వాలనుకుంటున్నారో మీరు డెఫినెట్లీ, ఇది నా సజెషన్ అనుకోండి, సాటిన్ క్లాత్ లైనింగ్కి వేస్తేనే బాగుంటుంది. సో మీకు ఎగ్జాక్ట్ కలర్ దొరకకపోయినా దానికి దగ్గర కలర్లో మీకు తెలుస్తుంటుంది కదా, సో అలా. సో ఇది ఎగ్జాక్ట్ కలర్ కాదు, దీనికి డిఫరెన్స్ ఉంది, బట్ లైనింగ్లోకి వెళ్ళేసరికి ఇది చూసారా ఎంత బ్రైట్గా కనిపిస్తుందో, పైన షైనీ ఈ టిష్యూ, షైనీ లోపల ఈ లైనింగ్ కూడా షైనీ. సో దట్స్ వాట్ దట్ సిరీస్ అనమాట, సో బ్యూటిఫుల్ అనమాట ఇది. అండ్ ఇది నేను ఫస్ట్ టైం ఎప్పుడు వేసుకున్నా అంటే మా కర్నూలులో వైట్ ఫాక్స్ రెస్టారెంట్ ఓనర్ వాళ్ళ బ్రదర్ మ్యారేజ్కి వేసుకున్నాను అనమాట, ఫస్ట్ టైం అక్కడ వేసుకున్నా. ఈ పిక్స్ అన్నీ కూడా అక్కడనే దిగినాను అనమాట. సో మ్యారేజ్ చాలా గ్రాండ్గా చేశారు, చాలా గ్రాండ్గా. సో ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద ఇది లెహంగా, దీనిపైకి బ్లౌజ్ ఏది సెట్ చేశాను చూపిస్తాను.
సో గాయ్స్ దానిపైకి ఈ టైప్ ఆఫ్ బ్లౌజ్ సెట్ చేసాను అనమాట, గోల్డ్ కలర్. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను విత్ సో మచ్ ఆఫ్ రీజనబుల్ ప్రైస్. దీని రివ్యూ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చినాను. సో గోల్డ్ కలర్లో నేను 2 బ్లౌజెస్ తీసుకున్నా. అందులో ఒకటి సమ్వాట్ లైక్ స్లీవ్లెస్ ఇట్ ఈస్, ఇంకొకటి ఇది అనమాట. సో దిస్ ఇస్ పఫ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఆ లెహెంగా పైకి సూపర్ ఉందన్నమాట. కంప్లీట్లీ సీక్వెన్స్ టిష్యూ మ్యాచ్ అవుతుంది అంటే మ్యాచ్ అయ్యింది, నిజంగా మ్యాచ్ అని కనిపిస్తుంది కదా. దట్స్ గివింగ్ రియల్లీ డిఫరెంట్ లుక్. ఇలా ఉంటుంది. దీని రివ్యూ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ దీని ప్రోడక్ట్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను. ఎస్, ఇఫ్ యూ వాంట్ బై యూ కెన్ బై ఇట్. సో బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది, మరీ అంత డీప్ నెక్ అయితే కాదు, ఈ విధంగా ఉంటుంది. ఒకనే బ్లౌజ్ అయితే ఇది సెట్ చేసుకున్నాం, బాగుంది కదా, క్యూట్. దెన్ దీనిపైకి చున్నీ సెట్ చేయడం అంటే ఓ మై గాడ్, టిష్యూ చున్నీ తీసుకోవాలో ఏది తీసుకోవాలో మాకు లిటరల్లీ అర్థం కాలేదు. బట్ షాప్కి వెళ్ళి అన్నీ చూస్తూ ఉంటే వి గాట్ దిస్. సో సమ్వాట్ లైక్ నెట్ వన్, సాఫ్ట్ నెట్ వన్, ఈ విధంగా ఉంది గోల్డెన్ కలర్లో. సో ఇది 2 మీటర్స్ తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్. నార్మల్ కట్ పీస్ షాప్స్ ఉంటాయి కదా మా కర్నూలులో, నేను ఎప్పుడు పాయల్ కట్ పీస్ షాప్కి వెళ్తాను, ఓల్డ్ బస్ స్టాండ్లో ఉంటుంది అమ్మవారి శాలకి ఆపోజిట్ తోరణ్ లైన్లో పాయల్ కట్ పీస్ షాప్ అనేసి ఉంటుంది అనమాట. అక్కడ ఏ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ చున్నీస్ కావాలన్నా, దుపట్టాస్ కావాలన్నా అన్నీ కూడా అన్ని ఫ్యాబ్రిక్స్లో అవైలబుల్లో ఉంటాయి, అన్ని కలర్స్లో ఉంటుంది. సో ఎక్కువ నేను అక్కడనే షాపింగ్ చేస్తాను, లైనింగ్స్ కానీ ఏదైనా చున్నీస్ కానీ కావాలంటే అక్కడనే చేస్తానన్నమాట. సో నేను అది రీల్లో షార్ట్ కూడా తీశాను. సో ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా, ఆ రీల్ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి ఆ షాప్, మీకు ఐడియా ఉంటుంది. ఓకేనా? సో ఇది అన్నమాట. సో నేను 2 మీటర్స్ తీసుకున్నా. 2 మీటర్స్ ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ, చాలా పెద్దగా వచ్చిందనమాట. సో దిస్ ఇస్ కంప్లీట్లీ వెరీ 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 కంఫర్టబుల్, కూర్చుకుంటున్నట్టు లేదు, ఏం లేదు. అండ్ ఎగ్జాక్ట్లీ లెహంగా పైకి అయితే చాలా బాగా మ్యాచ్ అయిపోయింది అనమాట. మీకు అనిపించచ్చు లెహంగా టిష్యూ 1, ఇది నెట్ 1, బ్లౌజ్ సీక్వెన్స్ 1, బట్ ఇట్స్ కంప్లీట్లీ సూపర్ అట్రాక్టివ్, యూనో, కనిపిస్తుంది కదా. సో అలా ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట నేను. సో అది ఈ విధంగా నేను శారీని హాఫ్ శారీ కిందకి కన్వర్ట్ చేసినాను. సో ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో షేర్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. దెన్ దట్ ఈస్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. డోంట్ ఫర్గెట్ టు వ్యూ ద డిస్క్రిప్షన్ బాక్స్. ఓకేనా? వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా డిస్క్రిప్షన్ బాక్స్ చూడండి, అక్కడ మీకు లింక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఓకే, అండ్ దట్ సైనింగ్ ఆఫ్ యువర్ హర్షిత్. బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. చా, బై.